హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్లమెంట్లో కేంద్రంపై విరుచుకుపడ్డ ఎంపీ, పార్లమెంట్లో వైసీపీ ఎంపీల నిరసన, పార్లమెంట్లో వైసీపీ ఎంపీల పోరాటం, పొరపాటున కూడా ఈ వార్తలు ఎక్కడా రావడం లేదు. ఈ వార్తలు చూడాలని వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నా సరే ఎవరూ మాట్లాడడం లేదు. పోరాటాలు పక్కన పెడితే కనీసం మాట్లాడే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. చాలామంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు కూడా వెళ్ళడం లేదు. మాట్లాడితే విజయసాయి రెడ్డి లేదా మిథున్ రెడ్డి, లేదు అంటే అరుదుగా అవినాష్ రెడ్డి. ఈ ముగ్గురు మినహా ఎవరూ కూడా పార్లమెంట్లో పోరాటం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో రాష్ట్రంలో జగన్పై ఈ ప్రభావం పడుతుంది. విశాఖ ఉక్కుని అమ్మేస్తుంది కేంద్రం. ఇది అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నా సరే వైసీపీ నేతలకు కోపం రావడం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పట్లో పెద్ద పోరాటం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఈ ఉక్కు పరిశ్రమను సాధించారు. ఎన్నో పోరాటాలు అప్పట్లో జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ తలమానికంగా ఈ కంపెనీ ఉంది. వేలాది మంది ఉద్యోగాలు, లక్షల కోట్ల ఆదాయం ఈ కంపెనీ నుంచి వచ్చాయి. వేలాది మంది దీన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. ఇక ఏపీ అంటే వైజాగ్ స్టీల్ అనే వరకు వెళ్ళింది. ఇప్పుడు దాన్ని 13,000 కోట్లకు కేంద్రం బేరం పెట్టింది. అయినా సరే వైసీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. స్వయంగా విశాఖ ఎంపీ ఉన్నా సరే మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఉదయం లేస్తే విశాఖలో ఉండే విజయసాయి రెడ్డి ఒక్క మాట మాట్లాడడం లేదు. రాజధాని వస్తే విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందనే పదే పదే చెప్పే విజయసాయి రెడ్డి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 3 రాజధానులు అందుకే అని చెప్పేవాళ్ళు విశాఖలో ఉన్న కంపెనీని అమ్మేస్తుంటే చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇక వెనుకబడిన జిల్లాల నిధులు, పోర్ట్ల నిర్మాణం, విభజన హామీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశంలో కూడా వైసీపీ నేతలు మాట్లాడడం లేదు. దీంతో కేంద్రానికి లొంగిపోయి అడగడం లేదని అంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.